బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. నా రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. హైకమాండ్ ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. నా రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. హైకమాండ్ ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. నా రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈరోజు ఒక కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇటు రాజీనామా సంబంధించిన అంశాలపై కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నా రాజీనామాపై వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవము, కావాలని ఆ విధంగా రాయొద్దు అని చెప్పేసి కూడా గవర్నర్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా తూత్తుకుడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. రీసెంట్ గా గవర్నర్ తాను గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఏదైతే ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్పేసి కొన్ని కథనాలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. దానిని కూడా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఖండించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా నమ్మొద్దు, ఎందుకంటే సోషల్ మీడియాలో వివిధ రకాలుగా టోల్స్ కూడా చేస్తున్నారు కాబట్టి వాటిని నమ్మకూడదు, అధిష్టానం ఏది చెప్పినా కూడా దానికి ఖచ్చితంగా నేను పాటిస్తానని చెప్పేసి కూడా గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రజల మధ్య ఉండటమే నా లక్ష్యం, ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలతోటి కలిసిమెలిసిగా నేను ముందుకెళ్తాను. ఎక్కడైనా కానీ తెలంగాణ కావచ్చు, పుడుచేరి అక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కూడా ఖచ్చితంగా ప్రజలతోటి నేను కలిసి ముందుకు వెళ్తానని చెప్పేసి కూడా ఇటు గవర్నర్ కూడా ఈ అంశాలపై కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గవర్నర్ రాజీనామా సంబంధించినటువంటి అంశాలపై మాత్రం ఒక స్పష్టంగా ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.